సాధారణంగా ఏసీ రెస్టారెంట్లలో భోజనం చేయాలంటే 150 రూపాయల నుంచి 200 వరకు ఖర్చు అవుతుంది. అదే నాన్ వెజ్ అయితే 250 నుండి 500 వరకు ఉంటుంది. అలాగే చిన్న చిన్న హోటల్లో అయితే ఫుల్ మీల్స్ 70 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. కానీ విజయవాడలోని ఆంధ్రరత్న రోడ్లో ప్రగతి అనే ఒక చిన్న హోటల్లో కేవలం 30 రూపాయలకే తిన్నంత భోజనం పెడుతున్నారు. అలాగే నాన్ వెజ్ అయితే 60 రూపాయలకే ఫుల్ గా లాగించేస్తున్నారు. అది కాకుండా ఒక చిన్న ఇల్లు లాగా ఉంటుంది, అది లోపల సరిగ్గా 20 మంది కూర్చుంటే ఫుల్ అయిపోతుంది. ఈ హోటల్ ని గత 45 ఏళ్లుగా ఈ హోటల్ ని నడుపుతున్నారు. ఈ హోటల్ కి వచ్చి 48 సంవత్సరాలు ఉంది. మా వారు, మా అత్తగారు, నేను కలిసి రూపాయి కోసం అమ్మేసేవాళ్ళు కోసం. అలా అమ్ముకొని అమ్ముకొని మళ్ళీ 30 రోజులు పెట్టి 30 రూపాయలకి అమ్ముకుంటున్నాం. మా అత్తగారు చేసుకున్న తర్వాత నేను మా వారు కలిసి చేసుకుని ఉన్నాం. మా తోడు ఏమో, మా పెద్ద అబ్బాయి ఉంటారు, చేసుకొని తీసుకొని మధ్యలో ఏమైనా మా ఊరు తెచ్చిపోయి మేము సంపరాయి చాలా బాధగా ఉన్నాయి. ఆయన తెచ్చిపోయిన తర్వాత అంటే అది లేకపోతే కూడా మేము అలా చేసుకొని వస్తున్నాము. మేము మా అబ్బాయి, మా కోడలు, ఇద్దరు ఇంకా చిన్న అబ్బాయి అన్ని కలిపేసి అన్ని సహాయం చేస్తూనే ఉంటారు. అలా చేసుకొని వస్తున్నాం. మేము పేదవాళ్ళ కోసమే అన్ని చేస్తున్నాం. అలా అన్నం లేకుండా చాలా మంది బాధపడిపోతున్నారు కదా. మేము ఓ టైంలో అలాగా అన్నం లేకుండా బాధపడేవాళ్ళు. పేదవాళ్ళ కోసం 10 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేస్తున్నాం. లాభమో నష్టం ఏమి చూడట్లేదండి. అన్ని ఆ దేవుడి దయవాళ్ళ అలా బతుకుతున్నా ఆనందపోతున్నాయన్నమాట. ఆ హోటల్లో పనిచేసే వారంతా వారింటి సభ్యులే. కానీ దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఆ హోటల్లో వంటంతా ఆ హోటల్ యజమాని అయిన పార్వతి అనే పెద్దావిడే తెల్లవారుజామున 2:30కు లేచి హోటల్ కు సంబంధించిన వంటంతా చేస్తారు. ఒక్క ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజులు ఆ హోటల్ తెరిచే ఉంటుంది. స్థానిక కార్మికులు, రోజువారీ కూలీలు అందుబాటులో ఉండే రేట్లతో స్టార్ హోటళ్లకు ధీటుగా యాజమాన్యం ఈ హోటల్ నడుపుతుంది. అన్నంతో పాటు సాంబారు, 2 రకాల కర్రీసు, రసము, మజ్జిగను వడ్డిస్తూ పేదవారి ఆకలి తీరుస్తోంది. మధ్యాహ్నం వేళల్లో ఈ హోటల్ కిటకిటలాడుతోంది. ప్రస్తుతం వీరు సోషల్ మీడియాకి, పబ్లిసిటీకి గాని దూరంగా ఉంటారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు అక్కడి భోజనానికి వేస్తారు. 50 రూపాయలు చాలా ఈజీ. 50 రూపాయలు లేదే కాకపోతే 50 రూపాయలు లేదే దూర సైడ్ కూడా తినలేము. ట్రోలీ తీయిన 30 రూపాయలకే అన్ని ఐటమ్స్ పెట్టి అన్ని విధాలుగా ఎంత కావాలో అన్లిమిటెడ్ ఫుడ్ పెడుతున్నాడంటే ఇది అవుతుంది. అండి ఇది లీటరే 150 రూపాయలు ఆయిల్. అటువంటి టైంలో కూడా ఈయన ఎంత చేస్తున్నాడంటే ప్రజలు కంటి నిండాలి అనేది ఈయన లక్ష్యం కాబట్టి ఇంత తక్కువ అమౌంట్ కూడా ఇంత అమౌంట్ వస్తున్నాడు. ఫుడ్కి ఇక్కడ ఫుడ్ అంటే 5 రోజుల్లో తినేవాడైనా సరే తినాల్సిన టైం వచ్చేసరికి ఇక్కడికైనా అవసరపడాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఎందుకంటే ఇట్స్ వెరీ టేస్టీ. మొత్తం సాంబారు, చేప పులుసు, ఆ తర్వాత చాలా ఐటమ్స్ అనేది అన్లిమిటెడ్ గా ఆయన ఎందుకు అమ్మిందా పెడుతున్నాను. 1 రూపాయలకి గడిచి నిండినా కూడా మళ్ళీ మళ్ళీ కావాలని కూడా పెట్టుకున్నాడంటే ఇది చెప్తారు. ఇటు కొంటేనే 300 400 అవుతుందండి. ఈయన కప్పు 30 రూపాయలు 40 రూపాయలు పెడుతున్నాడు. ఇప్పుడు ఆయనకి లాస్ కదా. ఇక హోటల్ యజమాని మాట్లాడుతూ కేవలం సేవా దృక్పథంతోనే ఈ హోటల్ ని పెట్టామని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఈ హోటల్ కి దాదాపుగా 400 మంది వరకు వస్తుంటారని హోటల్ యజమాని అయిన పార్వతి కొడుకు శివకుమార్ చెప్తున్నారు. మిగిలిన తన బంధువులైన 7 వచ్చిన వారికి వడ్డిస్తూ ఉంటారు. అయితే 30 రూపాయల భోజనం అయినా 120కి 200కి పెట్టే భోజనానికి ధీటు అంత రుచితో ఉంటుందంటున్నారు అక్కడికి వచ్చిన వారంతా.